ఇప్పుడు చూసారు కదా జవాన్స్ది, మీరు బాగా మాట్లాడుతున్నారు జవాన్స్ ఈ విషయము చూస్తున్నాము అంతా కూడా. అంటే యుద్ధం చేయటమే పరిష్కారం అంటారా ఏంటి దీనికి అసలు? నిజంగా అండి, మనం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయండి. చనిపోతున్నామని చెప్పి తెలిసి వెళ్తున్న ఏకైక ప్రొఫెషన్ ఇదే అండి. వేరు ఏ ప్రొఫెషన్లో చావు మనకు వస్తుందని చెప్పి ఎవడు తీసుకోడు, కానీ చావు ఎప్పుడైనా రావచ్చు. ఇవాళ మిలిటరీలో జాయిన్ అవుతున్నాం, ఇవాళ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతున్నాం, ఇవాళ నేవీలో జాయిన్ అవుతుండే, రేపో ఎల్లుండో వార్ డిక్లేర్ చేస్తే వాళ్ళు వెనక్కి రాలేరు అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అండి. గ్రేటెస్ట్ ఫ్యామిలీ ఎవరంటే డిఫెన్స్ ఫ్యామిలీ అంటే ఈ ముగ్గురు. తన కొడుకు దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమైన వెళ్తున్నాడు అని ఆశీర్వదించి పంపిస్తారు చూసారా తల్లిదండ్రులు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అదే మాదిరి ఆ సైనికుడు కనుక పెళ్ళి అయి ఉంటే తన భార్య ఎంత గట్స్ కావాలండి, ఎంత గ్రేట్ అండి. తన భర్తని అంటే రేపు భర్త లేకపోతే మన పరిస్థితి ఏంటిని కూడా ఆలోచించకుండా దేశం కోసం తన భర్తను పంపిస్తుంది. అలాగే బిడ్డలు, అలాగే వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అండి. అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే చిన్న వయసులో ఈ వార్ ఫ్లైట్స్ అండి, జెట్స్ ఉండేదండి. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు అది పైన దానికి ఒక పెక్యులర్ సౌండ్ ఉంటుందండి. రెగ్యులర్ ఫ్లైట్స్ లాగా ఉండదు, ఆ సౌండ్ పెక్యులర్గా ఉండేది అనమాట. జెట్స్, అది ఫైటర్ జెట్స్ అంటారు దాన్ని. ఆ సౌండ్ వినిపడితే నాకు ఈవెన్ బాత్రూమ్ నుంచుకుని నేను పరిగెత్తి వచ్చేసి బయట టవల్ కట్టుకొని చూసాను. నాకు చాలా ఇష్టం, నాకు ఫైటర్ ఫ్లైట్స్ అది డ్రైవ్ చేయాలని. ఐ వాంటెడ్ టు బికమ్ పైలట్ అండి, ఆ పైలట్, నాట్ కమర్షియల్ పైలట్. తర్వాత మా అమ్మగారు, నేను ఒకటే కొడుకు కాబట్టి మెల్లిగా నా బ్రెయిన్ని డైల్యూట్ చేసి నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పారు. కానీ నేను యాక్టర్ అయిపోయాను, అది వేరే విషయం అనుకోండి, అది ఇంకో రోజు మనం మాట్లాడదాం. బట్ నాకు అప్పటి నుంచే నాకు ఏంటంటే దేశాన్ని రక్షిస్తున్న సైనికులు అంటే అది నేవీ సముద్రంలో కానీ విమానం కానీ, సముద్రం వల్ల ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వాళ్ళు బయలుదేరిపోతే ఆ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ షిప్లో అది ఎన్ని నెలలు తెలియదండి, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సబ్మెరీన్ అండి, సముద్రం లోపల ఉంటారండి. దే కాంట్ కమ్ అప్ వెరీ ఆఫన్ అండ్ ఐ హావ్ గాన్ ఇన్సైడ్ ద సబ్మెరీన్ అండి. సబ్మెరీన్ లోపల లైఫ్ అనేది ఇస్ హారిబుల్ అండి. అది రెగ్యులర్గా స్నానం చేయడానికి ఉంటుంది, డ్రెస్సెస్ అంతా డిస్పోజబుల్ డ్రెస్ ఉంటుంది, యూనో, అండ్ వెరీ డిఫికల్ట్ లైఫ్. అది వెళ్ళాలి, వెళ్తేనే తెలుస్తుంది. మీరు ఎందుకు వెళ్ళారు అలా క్యాజువల్లీ? జస్ట్ లైక్ చూడాలి, నాకు ఇంట్రెస్ట్ నాకు తోటి. సో వీళ్ళ గురించి చాలా మంది తెలుసుకోవాలంటే ఒకటి బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ లివింగ్ కండిషన్స్ చూడాలి, సబ్మరీన్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళ లైఫ్ ఏంటనేది చూడాలి, ఎయిర్క్రాఫ్ట్లో కూడా షిప్లో కూడా చూడాలి. అదేవిధంగా వాళ్ళు విమానం పైక ఫ్లై చేసేటప్పుడు ఎంత రిస్క్ ఉందనేది, ఎనీ టైమ్ సీ ఫ్రమ్ డౌన్ మిజైల్ కెన్ బ్రింగ్ దెమ్ డౌన్ అనమాట. కరెక్ట్. సో దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్ అండి. ఈ ఇది నాకు ఎప్పుడు నాకు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా సరే నేను వీళ్ళ గురించి మాట్లాడకుండా ఉండను. అవును, నేను కూడా. సో నాకు ఒక బాధ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇస్తున్న శాలరీ, వాళ్ళు ఇస్తున్న ఈ ఏదైతే స్టైఫండ్స్ కానీ ఎక్కడ సరిపోతుంది ఈ రోజుల్లో? ఇది తెలిసి కూడా ఇంకా జనాలు జాయిన్ అవుతున్నారు ఆర్మీలో, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంతే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు, కష్టపడాలి, ప్రాణాలు ఇవ్వాలని తెలిసి కూడా వెళ్తున్నారు చూసారా జవాన్స్, వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలండి. సో నాకేంటంటే నాకు ఈ జవాన్స్ మీద ఎప్పుడు అంటే జవాన్ అంటే ఐ మీనింగ్ ఎవ్రీబడి అండి, నేవీ ఎయిర్ ఫోర్స్ ఎవ్రీబడి, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ టు. ఐ థింక్ దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హీరోస్ ఆఫ్ ద కంట్రీ అండి. మేమంతా వేస్ట్, ఊరికే మీరు మమ్మల్ని హీరో హీరో అంటారని చెప్తాను కానీ వీఆర్ ఆల్ వేస్ట్ అండి. లివింగ్ కండిషన్స్లో వాళ్ళ బార్డర్లో ఆ ఐస్లో వెనకాల వాళ్ళ అది బ్యాగ్ వేసుకొని ఒక సైడ్లో వెపన్ పెట్టుకొని కళ్ళుకు గ్లాస్ కూలింగ్ గ్లాస్ బికాజ్ అల్ట్రావైలెట్ రేస్ వస్తే బ్లైండ్ అయిపోతారు. సన్ రేస్ పడి కంటికి పడిందంటే అది చూస్తే దే విల్ బికమ్ బ్లైండ్. సో అది వేసుకోవాలి, మంకీ క్యాప్, గ్లౌజ్, అండ్ చాలామంది పాప ఫింగర్స్ అంతా ఫ్రాస్ట్ బైట్ అయిపోయి కట్ చేసేసి ఉంటారు కాళ్ళది ఏది. మగ్గు ఒక ప్లేట్ అండి, ఆ మగ్ ప్లేట్ హారిబుల్ కండిషన్లో ఉంటుంది, పాపం ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళకి నీళ్ళు కావాలంటే స్నో తీసేసి వేడి చేసి ఆ నీళ్లు వాళ్ళు తాగాలి. వాళ్ళు ఫుడ్ సప్లైస్ లిమిటెడ్, వాళ్ళకి 5:30 హెలికాప్టర్ వచ్చి సప్లైస్ పడేసి వెళ్ళిపోతారండి. దాని తర్వాత మరుసటి రోజు 8:30 దే విల్ కమ్.
మధ్యలో ఏం జరిగినా అంతే, దే లైక్ ఆర్ఫన్స్. సో అట్లా నాకేంటంటే, నాకు వెన్ ద మోమెంట్ ఐ హర్డ్ దిస్ న్యూస్ ఐ థాట్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు వాయిస్ అవుట్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యా. ఐ వాయిస్ అవుట్ ద ఫీలింగ్ ఏంటంటే, ఐమ్ రిక్వెస్ట్, ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ సంథింగ్, మై రిక్వెస్ట్ రాష్ట్రం అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే, కాశ్మీర్ టు కన్యాకుమారి అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రజలు అంటే వాట్ ఎవర్ దే ఫీల్, ఒక రూపాయి అయినా పర్లేదండి, నెలకు ఒక రూపాయి వేసినా ఆ ఊర్లో కనీసం ఒక కోటి మంది అంటే సిటీస్లో ఓ 2 కోట్లు 3 కోట్లు ఉంటారండి, 3 కోట్లు దానికి జమ అవుతుంది. ఈ డబ్బు ఆ ఫ్యామిలీస్కి వెళ్ళాలి, ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్యామిలీ విక్టిమ్స్ ఉన్నారో ఈ డబ్బు వాళ్ళకి వెళ్ళాలి. అది స్టేట్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి. దట్ ఈస్ మై ఇది. ఇది కాకుండా పబ్లిక్ సెక్టర్స్ ఎంతోమంది పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్కి కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దే ఆల్సో గివ్ సమ్ మనీ. మనమంతా ప్రశాంతంగా ఉన్నాం, మనకి ఇక్కడ ఏ గొడవ లేదు, సాటర్డే నైట్ అంటే మనతో అంతా వీఆర్ ఆల్ ఫ్రీకింగ్ అవుట్, సండే మండే టు ఫ్రైడే కూడా వీఆర్ ఫ్రీకింగ్ అవుట్ పార్టీస్ అంటే వాళ్ళ వల్లనే. ఒక్కసారి ఆలోచించాలండి, వాళ్ళు అక్కడి నుంచి విత్డ్రా చేసేస్తే మన పరిస్థితి ఏంటి, టోటల్ ట్రూప్స్ అక్కడి నుంచి విత్డ్రా చేస్తే మన పరిస్థితి ఏంటి, ఇది ఒక సబ్జెక్ట్ అండి. వాళ్ళ ఉన్న ఒక ఐక్యతం, క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్, ఇది మూడు లేదండి. ఈ మూడు ఇది కలిసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారండి. ఇక్కడ దానికోసం మనం ఫైట్ చేస్తున్నాం. కరెక్ట్, అన్నెసరీ వీఆర్ ఫైటింగ్ ఫర్ క్యాస్ట్ ఫర్ కమ్యూనిటీ ఫర్ రిలీజన్. కరెక్ట్ చెప్పారు. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఈ ఈ ప్రాబ్లం, ఈ దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ ఇండియా నాట్ బీయింగ్ డెవలప్డ్ అండి. ఇది గనక ప్రజలు కొంచెం అర్థం చేసుకుని ఒక మంచి యాటిట్యూడ్తో ఉండాలి, నేను అది కాదని చెప్పట్లేదు, మా నా జాతి నాకు ఉండాలి, మీ జాతి మీకు ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, అది ఇంటి వరకే పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ వన్. ఒకరిని కించపరచడం, ఒకరిని గేలి చేయడం అలా కాకుండా, నువ్వు గొప్ప లేదా నేను తక్కువ, లేదా నేను గొప్ప నువ్వు తక్కువ అలాంటి కాకుండా, మెల్లిగా దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసేసి మనంతా ఒకటే ఇండియన్స్ అని చెప్పి వాళ్ళ ఆదర్శం తీసుకొని చేయగలిగితే అండి, ఇండియా విల్ బీ ద నంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కేవలం దీనివల్లనే చాలా ప్లేసెస్లో జాబ్స్ కానీ తర్వాత ఏదైనా విషయాల్లో కానీ అట్లా భేదాలు చూపించేసి క్వాలిటీ ఉన్న వాళ్ళని కూడా మన కింద తగ్గిస్తున్నాం అండి, కింద లాగుతున్నాం. అండ్ ఆ ఫీలింగ్ లేదు, మనం ఒకరిని కాపాడుకోవడం లేదు. వాడు ఆ క్యాస్ట్ కదా పోతే పోతాడు, వాడు ఆ జాతి కదా పోతే పోతాడు, వాడు ముస్లిం లేదా వాడు క్రిస్టియన్ లేదా వాడు హిందూ, ఇట్లా అనవసరంగా చేస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు లైఫ్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్ అండి, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ వేస్ట్ కాజ్ అండి. ఇట్స్ హై టైం అంటే స్కూల్స్లో కాలేజెస్లో ఐ థింక్ ఇట్స్ హై టైం సంబడి దీని గురించి కొంచెం అప్పుడప్పుడు ఇచ్చి ఆ ఒక ఫీలింగ్, ఇప్పుడు స్టూడెంట్స్లోనే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి ఈ ఫీలింగ్, ఈ కమ్యూనిటీ ఫీలింగ్, ఇవన్నీ ఫీలింగ్ అన్నీ ఒక వచ్చేసింది. అండ్ పాలిటిక్స్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ఇట్ అట్ రాంగ్ ప్లేసెస్ అండి. పాలిటిక్స్లో దిస్ షుడ్ నాట్ బి హైలైటెడ్ అండి, ఇది డ్యామేజ్ అవుతుంది. మేబీ ఒక ఎలక్షన్కి యూజ్ అవ్వచ్చండి, బట్ దాని తర్వాత అది డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతూనే పోతుంది. సో హై టైం నా ఫీలింగ్ ఏంటంటే పాలిటిక్స్లో మనం బయట ఏంటంటే ఇవన్నీ మానేసి మనం అందరూ ఇండియన్స్. సో వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ కంట్రీ, వీ షుడ్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ అండ్ టేక్ ది ఎగ్జాంపుల్. ఆ సైనికులు వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారంటే మనం ఇక్కడ మన స్టేట్ని ప్రొటెక్ట్ చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మన స్టేట్ని ఎవరైనా ఏదైనా చేయడానికి ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేసి చెప్పాలి, అంతేగాని నాకెందుకు ఇది నాకు సంబంధం లేని మ్యాటర్, బెస్ట్ వన్ ఫోన్ కాల్, ఎవరైనా ఇక్కడ ఏదో సస్పిషియస్గా ఏదో ఉందండి, సంథింగ్ ఇస్ గోయింగ్ అని చెప్పేస్తే దే విల్ కమ్ అండ్ అది పోలీస్. మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఆల్సో సెకండ్ బ్యాచ్ అండి, వాళ్ళు అంటే ప్రాణాలతో రెడీ చే త్యాగం చేయడానికి వచ్చిన వాళ్ళు పోలీస్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపన్, ఎన్కౌంటర్ జరగవచ్చు, టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సి దే ఆర్ లైక్ బ్రదర్స్ అనమాట, సైనికులు పోలీస్ అంతా బ్రదర్స్ లాగానే ప్రొటెక్టింగ్ ద స్టేట్ వాళ్ళు, దే ప్రొటెక్టింగ్ ద కంట్రీ. కంట్రీ అన్నప్పుడు ఎవ్రీబడి కమ్స్ టుగెదర్, సి దే ఆర్ ప్రొటెక్టింగ్ ద పోలీస్ ఆల్సో. అట్లా నేను వాళ్ళ నుంచి నేను మొదలుపెట్టాను, కానీ నేనేమి డిఫరెన్షియేట్ ఏదో ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదండి. సో నాకేంటంటే, నాకు ఇది వెన్ ఐ హర్డ్ దిస్ ఐ థాట్ నేను ఐ హ్యావ్ టు వాయిస్ అవుట్, ఐ హ్యావ్ టు టెల్. ముఖ్యంగా ఏమిటంటే యూత్కి అండ్ పీపుల్ హూ హవ్ గాట్ లాట్ ఆఫ్ మనీ, డబ్బు ఉన్న వాళ్ళకి ఏమండి, మీరు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే 10 రూపాయలు అక్కడ పడేసేయండి, మీరు
అకౌంట్లో పడేసేయండి, లేకపోతే ఏదో దానికి పంపండి. ఒక్క ఫ్యామిలీలైనా మీరు కాపాడండి, మొత్తం ఆర్మీని కాపాడమని నేను చెప్పట్లేదు. ఒక్క ఫ్యామిలీ విచ్ హెస్ బీన్ హర్ట్, అది కూడా ఏంటి, ఇది మా రాష్ట్రం కాదు, మా సంబంధం లేదు, ఇది వేరే రాష్ట్రాల కాదు, డోంట్ ట్రీట్ ఇట్ లైక్ దట్. ఎక్కడైనా సరే, ఎందుకంటే పోస్టింగ్స్ చేంజ్ అవుతాయి. కాశ్మీరీ వాడు కన్యాకుమారికి వస్తాడు కదా, వి కాంట్ సే సో ట్రీట్ దెమ్ ఆల్ వన్. ఎవరైతే అండి ఓ ఫ్యామిలీకి మనం ఇచ్చామని చెప్పేసరికి ఆ ఫ్యామిలీకి ఎంత ఒక ఎనర్జీ వస్తుంది, ఎంత ధైర్యం వస్తుంది, అండ్ ఎంతమంది అది చూసి ఓకే మన భారతీయులు ఏంటంటే మన కోసం ఉన్నారు వాళ్ళు, మనల్ని దే విల్ నాట్ లెట్ అస్ డౌన్. మాకేదో జరిగిందంటే దెర్ ఆర్ పీపుల్ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి ఇంకా ఆర్మీలో జాయిన్ అవుతారు తప్ప ఎవరు దే విల్ నాట్ కమ్అట్ ఫ్రమ్ ది ఆర్మీ అండి. సో దట్ వీ హ్యావ్ మనమే వీ హ్యావ్ టు గివ్ అ గ్యారంటీ దట్ మేము ఉన్నాం, మీ ఫ్యామిలీ గారు జరిగిందంటే మేము ఉన్నాం, మేము అందరూ కలెక్టివ్గా ఉన్నాం, గవర్నమెంట్ చేసేది చేసుకుంటారు, సెంటర్ చేసేది చేస్తారు, మేము చేస్తాం. అండ్ ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి ఎవరైనా అలాంటి చనిపోయి ఉంటే 100% ఇట్ ఈస్ ది మన బాధ్యత అండి, వాళ్ళ ఫ్యామిలీకి మనం చేయాల్సిందే. ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే కంపెనీస్, స్కూల్, కాలేజ్ అంటే 1 రూపీ అండి, 1 మంత్ 1 రూపీ కూడా మనం పడేయలేము ఆ అకౌంట్లో. ఎంత డబ్బు మన వేస్ట్ చేస్తున్నాం, మన దీనికి మనం ఖర్చు చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి. నేను మనల్ని ఏదో మన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చేయమని నేను చెప్పట్లా. వాటిలో ఒక 1 రూపీని మీరు ఆ అకౌంట్లో పడేస్తే నథింగ్, మనం బెగ్గర్కి ఇస్తే మన పడేస్తాం, బెగ్గర్కే 5 రూపీస్ ఇస్తున్నారు, తీసుకోవట్లే వాళ్ళు కూడా, వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళు. అలాంటిది వీళ్ళు 1 రూపాయి ఇవ్వాలని నా ఒక రిక్వెస్ట్. మీకు ఈ జవాన్స్ ఆర్మీ విషయంలో ఇంత పాజిటివ్ థింకింగ్, యాటిట్యూడ్, ఈ విజన్ ఉందంటే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి ఫస్ట్ మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.